పల్లెబాట కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో గోస్వారపల్లి నుండి చౌడేపల్లి చింతముకులపల్లి పుదిపట్ల కాట్పేరి లద్దిగం గ్రామాలను చైర్మన్ ఎంపీటీసీ సర్పంచ్ తో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి వద్ద నుండి అర్జీలను స్వీకరిస్తూ సంబంధించిన అధికారులకు వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మల్లల వారి పల్లె నుంచి అక్కడ ఉన్నది ఘటన ఎన్ని కిలోమీటర్ చెప్పండి 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 ఎవరికి చెప్పండి చెప్పండి ఫామ్ దగ్గర బైకన్న కలెక్టర్ ఆఫీస్ కూడా పంపించినా మాట్లాడి చెప్తాది ప్రతాప్ రెడ్డి దగ్గర ప్రతాప్ రెడ్డి నూర్జహాన్ దగ్గర మధ్యలో గ్యాప్ వదిలేయండి అమ్మ మధ్యలో గ్యాప్ వదిలేయాలి కొంచెం వచ్చారు కొంచెం సైడ్ రా చౌడేపల్లి మండలంలో రెండవ రోజు పల్లెబాట కార్యక్రమం జరుగుతోంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తెస్తూ ఉన్నారు, అవన్నీ కూడా ఇక్కడే పరిష్కారం అయ్యేటివే, వాటిని అన్నీ కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా వారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చూసి చాలా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను కొనియాడుతూ ఉన్నారు.
తప్పకుండా ఇదే పందాలు రాష్ట్రమంతా కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అత్యధిక మెజారిటీతో గతంలో కంటే కూడా ఎక్కువ స్థానాలు గెలిచేదే కాకుండా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా వస్తాయని చెప్పి నేను అనుభవపూర్వకంగా నాకున్న దీంట్లో